ఓపెన్ క్వశ్చన్స్. ఏదైనా సినిమా గురించి అడిగితే బాగుంటుంది. అందరు చూసారా సినిమా? ఓకే, సినిమా గురించే మ్యాక్సిమం అడగడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొంచెం షైగా ఉండొచ్చు, నేనే స్టార్ట్ చేస్తాను క్వశ్చన్తో. ఓకే విజయ్, అంటే ఈ పెళ్లి చూపుల వరకు విజయ్ జస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్టే కదా, తర్వాత అర్జున్ రెడ్డి, తర్వాత హీ బికేమ్ ఏ స్టార్ కదా, స్టారే కదా సార్. అంటే నేను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా అంటే జస్ట్ ఒక ఆఫీస్ చుట్టూ వేషాల కోసం తిరుగుతున్న ఒక కామన్ విజయ్ ఈరోజు ఓవర్ నైట్లో స్టార్ అవుతాడు అని ఎప్పుడైనా ఊహించావా? అంటే లేదు, జస్ట్ అంటే స్టార్ అవుతాడు అనుకున్నావా, లేకపోతే ఏదో ఇలా వచ్చినా చేసుకుంటూ పోతాను ఏదో ఒక చిన్న లైఫ్ అనుకున్నా? స్టార్డమ్ స్టార్ ఇది అనేది ఒక ఎక్స్టర్నల్ హౌ ద వరల్డ్ సీస్ యూ, అంటే యువర్ రిలేషన్ టు ద వరల్డ్ చేంజ్ అవుతుంది యాక్టర్ అయిన తర్వాత. నా లైఫ్ సేమే ఉంది, అంటే సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను యాక్టింగ్ చేద్దామనుకున్నా సినిమాలు చేద్దామనుకున్నా నాకు చేయగలను అని నాకు తెలుసు. ఈ స్టార్డమ్ ఈ మిగతా అనేది ఈజ్ యువర్ వ్యూ టువర్డ్స్ మీ దట్ చేంజెస్. సో లైక్ ఐ ఆల్వేస్ న్యూ ఐ కుడ్ డూ దిస్, ఐ ఆల్వేస్ న్యూ ఐ కుడ్ డూ సినిమా దట్ పీపుల్ విల్ లవ్, ఐ కుడ్ పర్ఫార్మ్ దట్ అనుకున్నా చేయగలుగుతా అని ఐ ఆల్వేస్ న్యూ. దీస్ థింగ్స్ ఆర్ రియాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ కమింగ్ అంతే. అంటే ఓవర్ నైట్లో జరిగిందన్నది అది ఒప్పుకుంటావా, లేకపోతే దీనికి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ నైట్ అయినట్టు? ఓకే, నీ స్ట్రెయిన్ నీ కష్టము ఉంది ప్రీవియస్గా, అది ఆడియన్స్కి అవసరం లేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ నైట్లో విజయ్ స్టార్ అయిపోయాడు. యాక్చువల్లీ నాకు ఎలా అయింది, ఎందుకైంది, ఎప్పుడైంది ఇప్పటిదాకా నాకు తెలియదు. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత ఇప్పుడు నాకు ఆ రోజు మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా వాజ్ గెటింగ్ పిక్చర్స్ ఆఫ్ థియేటర్స్. ఓకే, అంటే ద వే పీపుల్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ గేట్స్, ద వే పీపుల్ ఆ టికెట్ కౌంటర్లో మీద మీద పడి తీసుకునేది. సో లైక్ ఎందుకు ఇంతమంది ఓసి, నాకు ఎప్పుడే ముందు రోజు నా ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే రేపు ఎవడైనా వస్తాడా థియేటర్కి, అసలు ఒక్కడు కూడా రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఫీలింగ్. ద డే బిఫోర్ రిలీజ్ ఐ వాజ్ లైక్ దట్, ఐ వాజ్ నా టెన్షన్ గించని ఏం లేదు, సినిమా టెన్షన్ లేదు, అందరు నా సినిమా 1 ఇయర్ అవుతుంది చేస్తే పని అయితే చేస్తూనే ఉన్నా ఎవరు చూడట్లేదు ఆ వర్క్, మనం చేసేదే 10 మంది చూడాలని కదా. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్, అరే చూడండి అది హిట్ ఓ ఫ్లాప్ ఓ తర్వాత సంగతి, కానీ ముందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు సీ మై వర్క్. దట్ వాజ్ మై ఓన్లీ ఫీలింగ్. బట్ ఐ మా అసిస్టెంట్స్ని ఎప్పుడు అడుగుతుంటే అరే ఆ బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి రా, ఏమైనా టికెట్లు పోతున్నాయా లేవా అసలు, అంటే 2 థియేటర్లు ఓపెన్ అయినా సరే ఎందుకు ఓపెన్ చేస్తలేరు ఇంకా సంథింగ్. సో అండ్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్, దెన్ నెక్స్ట్ మార్నింగ్ ఐ వోక్ అప్. నేను చాలా రిలీజ్ మార్నింగ్ లేట్ లేస్తా, నేను పొద్దున్నే వెళ్ళి సినిమా చూడడం ఇవి లేదు, నెమ్మదిగా సెకండ్ డే థర్డ్ డే అట్లా నెమ్మది చూస్తా. సో వెన్ ఐ సా, బట్ అర్జున్ రెడ్డి మనం కలిసి చూస్తాం మార్నింగ్ షో, ఫస్ట్ ప్రీమియర్ నైట్ నైట్ ఆ ప్రీమియర్ షో చూసాను. బట్ మోస్ట్ ఆఫ్ మై మూవీస్ వెళ్ళిచూపుల వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద కంట్రీ. ద్వారకా ఐ వాచ్ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ డే. అర్జున్ రెడ్డి ప్రీమియర్స్ పెట్టాం కాబట్టి చూసాము. దిస్ ఫిల్మ్ ఇంకా చూడలేదు, ఐ వాచ్ ఇట్. సో యా, వెన్ ఐ సా దిస్ పిక్చర్స్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ఇట్లా లైక్ వైస్, అంటే ఇట్స్ నైస్ దట్ సో మెనీ పీపుల్ వాంట్ టు వాచ్ యువర్ వర్క్, బట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళే చెప్పాలి ఎందుకు దే వాంట్ టు వాచ్ సమ్మన్ అనేది ఓన్లీ దే కెన్ టెల్. ఓకే, ఎక్స్టెన్షన్ ఒక క్వశ్చన్ అడిగి నేను స్టాప్ చేస్తాను. అండ్ అంటే మీ స్టార్డమ్ వచ్చిన తర్వాత మీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా జస్ట్ నార్మల్ పర్సన్స్ అయి ఉంటారు స్టార్డమ్ రాకముందు. ఇప్పుడు స్టార్డమ్ వచ్చాక డెఫినెట్గా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వస్తుంది, అరే వాడు స్టార్ అయిపోయాడు, వాడిని ఎందుకు వాడిని ప్లేస్లో వాడిని ఉంచుదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడాలు, వాళ్ళకి ఫోన్ చేయకపోవడాలు, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది నార్మల్గా. ఓకే, మీ ఫ్రెండ్స్కి? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్కి అస్సలు లేదు. లేదు, వాళ్ళకి ఎందుకులే కొంచెం ఉంటే బెటర్ ఏమో అని అస్సలు. నిన్న రాత్రి నా ఇంట్లో ఉన్నారు, లాస్ట్ నైట్ వి ఆల్ కేమ్. ఫ్రెండ్స్ అది వాళ్ళు ఆల్ నాకు 25 ఇయర్స్ నుంచి. సో వాళ్ళల్లో అయితే అస్సలు అంటే నాతో బయటికి రావడానికి ఇబ్బంది పడతారు, అరే నీతో వస్తే తలనొప్పి రా, స్పేస్ ఉండదు మనకు, ఈ గోళం ఏం తట్టుకోలేమని. సో వీ స్టాప్ గోయింగ్ అవుట్
కొంచెం తక్కువ అయిపోయింది బయటికి వెళ్ళడం. కానీ ఇంకెప్పుడు మా ఇంట్లోనో ఎవరో ఇంట్లోనో ఉంటాం. నేను రాత్రి అంతా మేము ఇంట్లోనే ఫుడ్ తెప్పించుకొని వీఆర్ ప్లేయింగ్ సమ్ బోర్డ్ గేమ్స్. ఓకే, సో విత్ దెమ్ ఇట్ ఈస్ ద సేమ్, నథింగ్, ఏం చేంజ్ కాలేదు. ఇంకా అట్లనే ఏడిపిస్తుంటారు, అట్లనే సతాయిస్తుంటారు, అదే గోల్ ఇంకా మనది. అండ్ మేము ఉన్నప్పుడు ఏం ప్రొడక్టివ్ పనులు ఏం చేయం, అంటే లైఫ్, కెరియర్, సీరియస్, మనం ఇది వరల్డ్ని మార్చేయాలి, ఆర్ ఏమన్నా హెల్ప్ చేయాలి, అట్లాంటివి ఏమన్నా అంది చిల్లర పనులు ఏమైనా చేసాం. ఆల్ యూజ్లెస్, వీఆర్ జస్ట్ డూయింగ్ టైం పాస్ ఓన్లీ. స్కూల్లో ఎట్లా టైం వేస్ట్ చేస్తుండేనో ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేస్తుండే. బట్ ఇట్స్ రిలాక్సింగ్, ఎందుకంటే ఐఎమ్ లైక్ అన్ ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ గాయ్. సో ఎవ్రీ టైమ్ మై బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ రన్నింగ్, కాన్స్టెంట్లీ 100 థింగ్స్ చేయాలనిపిస్తుంటా చేస్తుంటా. ఇట్స్ రియల్లీ టైరింగ్, బట్ యూ వాంట్ టు డూ దీస్ థింగ్స్. సో ఎప్పుడు ఎప్పుడు ఏదో చేయాలి, ఏదైనా చేద్దాం, ఇంకేం చేద్దాం, ఎప్పుడు ఆ పనులు ఉండేవాడికి సడన్గా వీళ్ళతోనో 1 అవర్ ఓ 2 అవర్స్ అలా ఉంటే ఏ పని లేకుండా, అసలు ఏం ఏ ప్రొడక్టివ్ పని చేయకుండా, ఏం చేయకుండా ఉండడం అనేది ఒక హ్యాపీనెస్ అసలు. డూయింగ్ నథింగ్ ఇస్ లైక్ రియల్లీ ఫన్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఒక స్టార్ లైక్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఒక అబ్బాస్, ప్రేమదేశం సినిమా రాగానే అబ్బాస్ అంటే క్రేజ్, అమ్మాయిలకి విపరీతమైన క్రేజ్. ఓ అరవింద్ స్వామి వస్తే క్రేజ్, తర్వాత మళ్ళీ ఇంకెవరు వస్తాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే పిచ్చి క్రేజ్ ఉంది అమ్మాయిలలో. ఏంటి ఆ విజయ్ దేవరకొండలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు, అంటే పర్టికులర్గా ఇది నేను ఎవరు మాట్లాడతారో చెప్పండి ఇస్తాను, ఏంటి ఆ స్పెషాలిటీ, విజయ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అమ్మాయిలు అంత పడి చావడానికి కారణం ఏంటి? యూ పాజ్ ఇట్. నాకు ఇదేదో ఇబ్బంది ఉందబ్బా, ఇప్పుడు నా ముందు ఈ క్వశ్చన్లు ఆన్సర్లు వినాలి. సరే, ఫస్ట్ థింగ్ తెలంగాణ భాష. ఓకే, నాకు తెలిసి ఇంత ఫ్రీగా, ఇంత హ్యాపీగా, చిల్గా ఏ హీరోతోని ఎవరు ఉండరు. ఓకే, ఫస్ట్ థింగ్ అది. అండ్ ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్గానే ఉన్నారు. నాకు వరకు అయితే ఇవి 2 పాయింట్స్, యాటిట్యూడ్. ఇప్పుడు ఏంటి, నేను థాంక్యూ చెప్పాలా? గుర్తించినందుకు థాంక్స్ చెప్పాలి కదా. థాంక్యూ మేడం. ఓకే, యూ చెప్పండి. చెప్పండి, వరంగల్ నుంచి వచ్చినావు నువ్వు, తప్పకుండా చెప్పాల్సింది ఎందుకు వచ్చినావు వరంగల్ నుంచి. ఎందుకు అంటే మాట్లాడడానికి. యాక్చువల్లీ నాకు మీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టం, అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ రిస్క్ తీసుకునే నేచర్. ఓకే, అండ్ తీసుకొని కూడా కూల్గా ఉంటారు కదా, అది ఇంకా నచ్చుతుంది. ఓకే ఓకే, ఈ దీంట్లో ఇంకేమైనా పర్టికులర్ స్పెషల్ పాయింట్ ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, రెగ్యులర్ పాయింట్స్ కాకుండా ఏమైనా చెప్పగలిగితే. ఎందుకు విజయ్ అంటే అమ్మాయిలకు ఇష్టం, స్పెషల్ పాయింట్ ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఎవరైనా క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఓకే